ఈరోజు మనందరం కూడా మంచి పాలన మంచి వాతావరణంలో ఉన్నాం. 7 నెలల నుండి అద్భుతమైన పాలన అందిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు నేను బాగున్నట్టు వాళ్ళు కూడా బాగుండాలి, నేను బాగుంటే వాళ్ళు బాగున్నట్టు అనుకోకుండా వాళ్ళు బాగుంటేనే నేను బాగున్నట్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటూ పాలిస్తున్నారు. మరి మనం ఎన్నడూ చూడని విధంగా ఎప్పుడు 5 సంవత్సరాల సమయం చాలలేదు, మాకు ఇంకొక 5 సంవత్సరాల సమయం ఇవ్వండి అని అడిగే సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలలు 8 నెలలు చాలు ఒక రూపం చూపించడానికని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన నమూనా మనకు చూపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకునే విధంగా రాష్ట్ర సంపద అంతా కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగించాలని, అభివృద్ధి అంటే ఒక చోట ఒక ప్రాంతం కాదు 13 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా డెవలప్ అవ్వాలని, అదేవిధంగా మనం ఎప్పుడు మనం ఒక నగరాన్ని చూసుకొని మురుసుకునేవాళ్ళం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, అది హైదరాబాద్. అది విడిపోయిన తర్వాత మనకు హైదరాబాద్ లేదని మన వాళ్ళు కేకలు పడబొబ్బలు పెట్టారు. ఇప్పుడు ధర్నాలు బంద్లు చేసే నాయకులు, నేనే డెవలప్ చేశాను, ప్రపంచ పటంలో నేనే పెట్టాను దీన్ని, కాబట్టి దీని నుండి నన్ను రాష్ట్రం నుండి హైదరాబాద్ విడిపోయింది కాబట్టి ఇంతకంటే సుందరమైన ప్రదేశం నేను ఏర్పాటు చేస్తానని చెప్పి రాజధాని ప్రాంతం, ఇప్పుడు రాజధాని ప్రాంతంగా ఉన్న అమరావతి చంద్రబాబు నాయుడు గారు అక్రమాల కడ్డాగా తయారు చేసుకొని ఇవాళ రైతులందరూ కూడా అక్కడ రోడ్ల మీద పడి బాధపడే పరిస్థితి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు కాదు. అక్కడ కూలీలు బాధపడినా రైతులు ఇబ్బంది పడినా చంద్రబాబు నాయుడు గారే బాధ్యులు. ఎందుకని అట్లా చెప్తున్నానంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కనుక రాజధాని ప్రాంతం ఇదే పర్మనెంట్ బిల్డింగ్లు కట్టి తీరుతాను, అద్భుతంగా డెవలప్ చేస్తాను, కాబట్టి 1-2 వేల ఎకరాలు మాత్రమే నేను తీసుకుంటాను, లేకుంటే ప్రభుత్వం తరపున ఇంత రేట్ అని కేటాయించి నేను కొని డెవలప్ చేసి మరి ఆ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మిగతాది కూడా తీసుకొని డెవలప్ చేస్తానని ఉంటే బాగుండేది. కానీ అవన్నీ కాకుండా చేతకాని వాళ్ళలాగా మొత్తం పొలమంతా ఇది మొత్తం నేనే బాగు చేస్తాను, ఇదంతా నేనే డెవలప్ చేస్తానని చెప్పి 33 వేల ఎకరాలు అంటున్నారు, కాదు 53 వేల ఎకరాలు, కొండపోరం బోకులు, వాగుపోరం బోకులు, అసైన్డ్ భూములు అన్నీ కలిపి 53 వేల ఎకరాలు సేకరించాడు. మనకు చేతి నిండా డబ్బులుంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే మరి 2-3 సంవత్సరాలు పట్టే పరిస్థితి 2-3 సెంట్లో ఇల్లు కట్టడానికి. ఈ మహానుభావుడు 53 వేల ఎకరాల్లో నా దగ్గర సింగపూర్ టెక్నాలజీ ఉంది, అద్భుతమైన వ్యక్తులు నా చేతిలో ఉన్నారు, మరి అలాంటి వ్యక్తులను అడ్డు పెట్టుకొని 3 సంవత్సరాల్లో బ్రహ్మాండమైన రాజధాని కడతాను, అద్భుతమైన బిల్డింగ్లు కడతానని చెప్పి గ్రాఫిక్స్ ఒకటి తయారు చేసి నెలకో గ్రాఫిక్స్ రిలీజ్ చేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఈనాడు వాళ్ళని అడ్డం పెట్టుకొని తేపకొక రిలీజ్ చేసి ఫోటో రిలీజ్ చేసి ఇదిగో ఈ నగరం ఇట్లా ఉంది, పలానా చోట పలానా హైట్యాబ్ వస్తుంది, పలానా చోట పెద్ద గ్రాండ్స్గా 5-స్టార్ హోటల్స్ వస్తామంటే అని చెప్పి మభ్యపెట్టి, అదే కాకుండా నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర ఒక ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరి ఒక హౌస్ లాగా ఏర్పాటు చేసి అందులో రానున్న 25-30 సంవత్సరాల్లో రాజధాని ఇట్లా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చూపిస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి తెలుసుకోలేకపోయాడు ఏంటంటే మరి ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత అట్లా ఉండటం పక్కన పెడితే 5 సంవత్సరాల పిల్లాడు 25 సంవత్సరాల తర్వాత 100 కోట్లు సంపాదిస్తాడు, కాబట్టి ఇవాళే వీడికి పెళ్లి చేసేస్తాను, ఇవాళే వీడు వెదిగినట్టు లెక్కేసుకోండి అని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకెళ్ళి రాజధానిలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి తను దోచుకు తిని రాష్ట్ర ప్రజలను రాజధాని ప్రజలను రోడ్డు మీద వేసే విధంగా తయారాడు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలతో రాజధాని అనేది కుంటుపడింది. అదేవిధంగా పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఒక్కటి కట్టకపోగా కట్టడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి తాత్కాలికమని చెప్పి ఒక 4 బిల్డింగులు 2 తాత్కాలిక అసెంబ్లీ అదేవిధంగా తాత్కాలిక హైకోర్టు ఇచ్చి మరి మనందరినీ కూడా మోసం చేసి ఇవాళ మీరిచ్చారు మీరు డెవలప్ చేయండి నేను తీసుకొచ్చిన అమరావతిని అని చెప్తున్నారు. ఇవాళ అమరావతిని డెవలప్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్టిమేషన్ ప్రకారంగా 10 లక్షల 10 వేల కోట్ల రూపాయలు అవసరం. మరి ఒక 10 వేల కోట్లతో మనం ఈ రాష్ట్రాన్ని కనుక వికేంద్రీకరణ 3 రాజధానులు 3 ఏరియాలుగా కేటాయించి 3 ఏరియాలు డెవలప్ అయితే రాష్ట్రం అంతా బాగుంటుంది. అదే 100 కోట్లతో మనం ఎక్స్ప్రెస్ హైవేలు వేయొచ్చు,
అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. తాగునీరు తాగు సాగునీరు ఉంటే మనం రాష్ట్రం బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ఏరియాలో ఉన్న తనకున్న బెనామీ ఆస్తులను కాపాడుకునే విధానంలో భాగంగానే ఇవాళ మాట్లాడుతూ అక్కడున్న రైతుల్ని ఇబ్బంది పెడుతూ, అక్కడున్న రైతు కూలీలను ఇబ్బంది పెడుతూ మాట్లాడుతున్నారు. ఇవాళ అసైన్డ్ రైతుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు గారు, అసైన్డ్ భూములు తక్కువ రేట్లు కొల్లగొట్టిందే వీళ్ళు, దోచుకుతుందే వీళ్ళు, మళ్ళీ వీళ్ళు అసైన్డ్ రైతుల గురించి మాట్లాడతారు. ఒక మనిషిని చంపి ఆ మనిషి ఫోటోకు దండేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి అలాంటి వ్యక్తి మాట నమ్మాల్సిన పని లేదు. రాష్ట్రం అంతా బాగుంటుంది, రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు, రాజధాని ప్రజలు కానీ రాజధానిలో భూములు ఉన్న వ్యక్తులు ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఒక 6 నెలల తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజధానిలో ఉన్న ఇప్పుడు అనుకున్న రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజల మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా, వాళ్ళు కూడా ప్రయోజనం అయ్యి వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు కూడా డెవలప్ చేయాలని చెప్పి సుముఖంగా ఆలోచిస్తున్నారు. మీరందరూ కూడా గమనించండి. కాబట్టి మన డెవలప్మెంట్ అంటే ఎప్పుడూ కూడా తన డెవలప్మెంట్ కోరుకునేవాడు ఒక ఏరియానే కోరుకుంటాడు, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉన్నా మన ఏరియాను డెవలప్ చేస్తాం, రైతులను ఆదుకుంటాం, కూలీలను ఆదుకుంటాం అని చెప్పి భరోసా ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మీరందరూ కూడా జగనన్న పాలనలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఇప్పటికే పాలన అద్భుతంగా సాగుతూ ఉంది. పెద్దలందరూ కూడా చెప్పారు 30 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటారని. ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒకటే, మనిషి ఎప్పటికైనా మరణం తప్పదు, కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా బతికుండాలంటే ఒకే ఒకటి, ఈ లోపల బ్రతికున్న కాలానంతరంలో కూడా ప్రజలకు ఎంతమందికి ఉపయోగపడ్డాం, ఎలా ఉపయోగపడ్డాం, వీళ్ళ జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దగలిగితే మనకు ప్రజలందరూ కూడా మంచి అవకాశం కల్పించి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మంచి పాలన అందించి వాళ్ళందరి జీవితాలు బాగు చేసే దాంట్లో నేను భాగస్వామిని అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక యాగంలాగా రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి అసాంఘిక శక్తులు చాలామంది కూడా రాష్ట్రాన్ని ఏదో రకంగా మేము చెప్పిందే జరగాలి, ఉంటే మేము ఉండాలి, లేకపోతే ఎవరు ఉండటానికి లేదనే విధంగా తయారయ్యారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అందరూ అనుకున్నారు మేముంటాం, మీరు అవసరం లేదని చెప్పి ఒక 23 సీట్లు ఇచ్చారు. అందులో కూడా ఎంతమంది రాలిపోయి ఎంతమంది పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. ఒక్క మాట చెప్తున్నాను, చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా మీరందరూ ఒక సామాజిక వర్గం అని అనాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ఏంటంటే తను దందాకి అండగా ఉండే వ్యక్తులు మాత్రం అవసరం అతనికి. కాబట్టి అలాంటి వ్యక్తులనే పక్కన పెట్టుకొని రాజధానిలో దందాలు చేసి ఇవాళ ఈ స్థితికి పడే విధంగా చేశాడు. కాబట్టి మరి ఒక పక్కన అమ్మఒడి కానీ నవరత్నాల కార్యక్రమాల్లో చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు, మనం వెళ్ళే కార్యక్రమంలో చాలా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, కానీ అవన్నీ పట్టించుకోని అవసరం లేదు. మీకు భగవంతుడు దయదలిచి మరి యువ నాయకుల్ని అవినాశాన్ని మీకు అందరికీ అండగా ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా ఒక మాట అనుకుంటా ఉండండి, నాకు పెద్ద ఆయన నెహ్రూ గారు పరిచయం లేదు, తెలీదు, ఎందుకంటే నేను ఒక కార్యకర్తను మాత్రమే, ఇప్పటికీ కార్యకర్తగానే ఉండాలని కోరుకుంటాను. మీ అందరిలో ఒకటిలా తిరుగుతానికి ఇష్టపడతానే కానీ నేను ఎంపీని గొప్పవాడిని పెద్దవాడే కాదు. మీలాంటి వాళ్ళ ప్రార్థనల వల్ల, బాపట్ల పార్లమెంటు ప్రజల వలన, పైన ఉన్న దేవుడి వలన, జగన్మోహన్ రెడ్డి గారి వలన నేను గొప్పవాడిని అయ్యాను అనుకుంటున్నానే తప్ప నా స్వశక్తితో నేను ఏదో సాధించానని మాత్రం ఎప్పుడు అనుకోని అవసరం లేదు కూడా. నందిగు సురేష్ అనేవాడు ఎప్పుడు జగనన్న అభిమాని, వాడనే కూడా కార్యకర్తగానే పనిచేస్తాడే తప్ప ఎక్కడ హోదాలు పోదలుచుకోలేదు, పోను కూడా. ఎందుకంటే ఒకవేళ అన్న నన్ను ఆశీర్వదించి ఈ ఎంపీ సీట్ ఇవ్వకపోతే ఇదే స్థానంలో నేను కూడా నుంచోని మీరందరూ వీక్షించినట్టుగా నేను కూడా వీక్షించేవాడిని. కాబట్టి నా స్థానం ఎప్పుడు మీతోనే కానీ ఇక్కడ కాదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి అవినాష్ అన్న వయసు నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా జగనన్న సీఎంగా ఉన్నంతకాలం అన్నగారు ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీరందరూ భుజాన వేసుకోవాలి. ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లాగా నేను చూస్తా ఉన్నాను, ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుండి ఏదో చోట ఎక్కడో చోట కనిపిస్తానన్నారు. విజయవాడ గ్రూపులో పలానా వార్డులో తిరిగారు, పలానా దాంట్లో మరి డివిజన్లో తిరుగుతూ ఉన్నారు, పలానా సమస్యపైన స్పందించారని చెప్పి మాట్లాడే సందర్భాలు నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి అలాంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ, అలాగనే బహుకుమార్ అన్న ఆలోచనలు గతంలో చెప్పేవాళ్ళు, 1-2 సార్లు నేను కలిసినప్పుడు మనం ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలని చెప్పేవాళ్ళు. వాళ్ళ ఆశయ సాధన కోసం, పెద్దవాళ్ళ ఆశయ సాధన కోసం మరి బహుకుమార్ అన్న కూడా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి, మనకి ఒక చిన్న మాట చెప్తాను, మనం మనుషులం కాబట్టి సహజంగా చిన్న చితుకు సమస్యలు ఉంటూ ఉంటాయి కార్యకర్తల్లో, కానీ అవన్నీ పక్కన పెట్టాలి. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే, ఈ రాష్ట్రం బాగుండాలంటే. కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా
జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీర్చుకొని మన నాయకులు అందరం కూడా కష్టపడి మనం నమ్ముకొని ఓటేసిన ప్రజలందరికీ కూడా మేలు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దగ్గర నుండి చూస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి కష్టపడితే చూడలేడు ఆయన. ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో అసెంబ్లీ నుంచి వెళ్తుంటే ఆయన కారులో నేను కూడా ఉన్నాను. ఒక ఫ్యామిలీ ఒక లెటర్ పట్టుకొని ఉంటే టక్మన్ స్లో చేపించి వెనక వచ్చే కారులో ఆ కాగితం తీసుకొని నాకు అందించండి అని చెప్పాను అన్నారు. కానీ అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి పేపర్ ఒకటి పట్టుకుని ఇట్లా చూస్తూ ఉన్నారు. ఆ పేపర్ కూడా తెప్పించుకొని చదివించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఇలాంటి వాళ్ళు అందరూ ఎదురవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అని అనుకునే మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నడూ చూడని విధంగా, ఎప్పుడు చూడని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని కాదు ప్రజలకు సేవకుడిని అని చెప్పి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు అవకాశం ఉన్నంత వరకు, మనకు అవకాశం కల్పించిన ప్రజలకి, మనకి ఈ పదవులు రావడానికి ఉన్న రావడానికి కారణమైన వ్యక్తులందరికి కూడా మనం మేలు చేయాలి. మేలు చేసినప్పుడే మనం ప్రశాంతంగా ఉండాలి, ఉండగలుగుతాం. కాబట్టి మనందరం కూడా ఒకటే ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు, నిన్నగాక మొన్న చెప్తూ ఉన్నారు, 8వ స్థానంలో ఉంది ఆర్థికంగా మన రాష్ట్రం అని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గెలిచినా కానీ ఒక నెలలో ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసి అన్నీ సెట్ చేశాం, రాష్ట్రాన్ని ప్రథమ భాగంలో నిలబడింది, ఈ రాష్ట్రం ముందుకు పోతా ఉందని చెప్తూ ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చెప్పాల. ఈ సమస్య నుంచి మనం ఎట్లా ఎదుర్కెళ్ళాలి, ఇంకా ఇంతకంటే ఎంత గొప్పగా డెవలప్ అవ్వాలి అంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించి, ఎలా ఎక్కడ చిన్న ఇబ్బందులు ఉండగా, నా ఇబ్బంది ఉందనే చెప్తారు తప్ప లేదని కానీ, చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక మాటను పదిహేను సార్లు చెప్పి అబద్ధాన్ని నిజం చేసే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలందరి పైన ప్రేమ ఉంది, అలాగనే చిన్న చితుకు సన్నకారు రైతులందరి పైన, మరి కూలీనాలి చేసుకునే వాళ్ళందరి పైన ఆయనకు అమితమైన ప్రేమ ఉంది. కాబట్టి భగవంతుడు దీవించి 151 సీట్ ఇచ్చారు. ఒకటా రెండా, మనం ఏదో 120 వస్తాయేమో అనుకునేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాలు ఆకాశ స్థాయికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మూడింతలుగా లేవనెత్తి మరి భగవంతుడే దీవించి, నాయన ఇలాంటి దుర్మార్గులు అవసరం లేదు కాబట్టి నీ ఇలాంటి నాయకుడు అవసరం అని చెప్పి దేవుడు కూడా దీవించి 151 సీట్ ఇచ్చి, మరి 22 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి నాలాంటి సామాన్యుడిని కూడా మరి ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఉండి వ్యవసాయ కూలీ కడుపును పుట్టినా కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ వచ్చుద్దనే రోజులు ఎప్పుడు చూడలేదు మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు, డబ్బు అవరోధం కాకూడదు, డబ్బు ఆటంకపడకూడదు, డబ్బు లేకున్నంత మాత్రాన పని చేసేవాడికి ఎప్పుడైనా సరే అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆయన పాలనలో ఆయన 25-30 సంవత్సరాలు ఎన్నాళ్ళైనా సరే ఆయనే పాలించుతారు. ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పార్ట్నరు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అతనితో ఈ రాష్ట్రానికి ఉపయోగమే లేదు, ఎందుకంటే 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్. అలాగనే ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేని పరిస్థితి, అతన్ని కూడా పక్కన పెట్టుకోలేని పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, చేదత్వం పెరిగింది, చేసిన పాపాలన్నీ పండినాయి కాబట్టి దేవుడు కూడా పక్కకు దింపాడు. మిగిలింది ఏకైక వ్యక్తి లోకేష్ మాత్రమే. లోకేష్ వలన ఏమన్నా ఉపయోగం ఉందా మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి తను ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక మాట మాట్లాడాడు, ఏమనంటే మీకు అమితమైన ఇష్టం ఏంటంటే మంచి భోజనం చేసి మంచి నిద్రపోవాలని నాకు ఉంటుందని చెప్పాడు. ఇంతకు మించి దౌర్భాగ్యం కోట అవసరం లేదు. రాజకీయ నాయకుడికి అతను పనికి రావడానికి ఇది ఒకటే ఉదాహరణ. ఎందుకంటే మనిషికి ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ ఆయనకి ఏముంది చంద్రబాబు నాయుడు గారికి, ఎట్లాగైనా మా మామగారిని ఎన్ని పోటీ పొడిచి సీఎం సీట్లు లాక్కోవాలని పాప ఆయనకు ఒక ఆలోచన ఉంది, కానీ అది చేయగలిగాడు. కనీసం లోకేష్ మాత్రం మా నాన్న అన్ని చేసేసాడు కాబట్టి నాకు మిగిలింది ఒకటే, మంచి భోజనం చేసి నిద్రపోవాలని కోరిక ఉందన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏకైక దిక్చూసి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఆయన మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరు, సన్న చిన్న కారులందరినీ కూడా బాగు చేసి మన జీవితాలను మార్చగలరని, అదేవిధంగా బావుకుమార్ అన్నకి అలాగే అవినాష్ అన్నకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆహ్వానించడమే కాకుండా చిన్నైనా పెద్ద అయినా మావాడు మా తమ్ముడని అదే అనే ప్రేమ నాపై చూపిస్తున్నారు చూసారా. అలాగనే మీ అందరూ కూడా ఎప్పుడు కూడా చిన్న చిన్న కార్యక్రమం నాకు రావడానికి ఇబ్బంది లేదు, వస్తాను ఎట్టి పరిస్థితుల్లో, ఏ విషయమైనా నా చేతిలో ఉన్న సమస్యను కూడా మీతో పంచుకొని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలు అలాగనే సభాధ్యక్షులు మరి సత్యవన్నకు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో,
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.